లేపాక్షిలోని శ్రీ వీరభద్రస్వామివారి ఆలయం 7 ప్రాకారాలతో నిర్మితమైంది. కాని ప్రస్తుతం 3 ప్రాకారాలలో మాత్రమే మనకు ఆలయం దర్శనమిస్తూ ఉంటుంది. ఒక ప్రాకారంలోంచి మరో ప్రాకారాన్ని నిర్మించిన వైనం ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఈ ఆలయాన్ని తాబేలు ఆకారంలో ఉండే చిన్న గుట్టలాంటి ప్రదేశంపై నిర్మించారు. తాబేలు ఆకారంలో ఉండడం వలన ఈ గుట్టను కూర్మశీలమని పిలుస్తూ ఉంటారు. ఈ గుట్టపై సహజంగా లభించిన శిలలతోనే శిల్పాలు చెక్కినట్లు తెలుస్తోంది. మరో విశేషం ఏంటంటే, వీరభద్రస్వామివారి ఆలయానికి ఎటువంటి పునాది లేదు. కేవలం గుట్టపై బండరాళ్లను పేర్చి అత్యద్భుతంగా ఆలయాన్ని నిర్మించారు. ఈ విషయాన్ని భక్తులు స్వయంగా గమనించవచ్చు. విరూపణ్ణ ఈ ఆలయాన్ని సప్త ప్రాకారాలతో కట్టించాడు. అయితే కాలగర్భంలో ఒక్కో ప్రాకారం కలిసిపోయి ప్రస్తుతం 3 ప్రాకారాలతోనే ఆలయం దర్శనమిస్తూ ఉంటుంది. లేపాక్షికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతున్న బసవన్న విగ్రహం ఈ సప్తమ ప్రాకారంలోనే ఉంది. ఈ భారీ నందీశ్వరుడి విగ్రహం తూర్పు భాగంలో పశ్చిమాభిముఖంగా నిర్మితమైంది. ఈ విగ్రహాన్ని ఎంతో ముచ్చటగా చెక్కారు. ఆసియాలోనే అతిపెద్ద ఏకశిలా నందీశ్వరుడి విగ్రహంగా ఇది పేరుగాంచింది. 15 అడుగుల ఎత్తు, 27 అడుగుల పొడవుతో ఉన్న ఈ బసవన్న విగ్రహం సజీవ కళతో అలరారుతూ ఉంటుంది. ఈ విగ్రహం తంజావూరులోని నందీశ్వరుడి విగ్రహం కన్నా పెద్దది. నందీశ్వరుడి మెడలో చెక్కిన మువ్వలు ఎంతో సుందరంగా ఉంటాయి. నందీశ్వరుడి గంగడోల నుంచి వేలాడుతున్న గండభేరుండ ప్రతిరూపాన్ని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తన రాజముద్రికలో వినియోగించుకుంది. లేపాక్షి బసవన్న విగ్రహం ఉన్న ప్రాంతాన్ని పురావస్తు శాఖ ఉద్యానవనంలా అభివృద్ధి చేసింది. సహజ సిద్ధమైన కోనేరు, బండరాళ్ళు ఈ ప్రాంగణంలో ఆకర్షణీయంగా ఉంటాయి. లేపాక్షికి వచ్చే భక్తులకు తొలుత స్వాగతం పలుకుతూ కనువిందు చేసే బసవన్న విగ్రహం విజయనగర రాజుల శిల్పకళా తృష్ణకు, ఆనాటి శిల్పుల సృజనాత్మకతకు చెరిగిపోని ఓ చారిత్రక సంతకంగా కనిపిస్తూ ఉంటుంది. Thank you.